హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ టీవీ. అధికారంలో ఉన్న పార్టీకి కొన్ని అవకాశాలు ఉంటాయి. అందులో ఒకటి నామినేటెడ్ పోస్టులు. ప్రభుత్వంలోని అనేక సంస్థలకు, కార్పొరేషన్లకు చైర్మన్లుగా అధికార పార్టీకి నచ్చిన వారిని ఎంపిక చేసుకోవచ్చు. మంత్రులు, ఇతర ముఖ్యమైన పదవుల్లో అవకాశం రాని వారిని ఇలాంటి పదవులు ఇచ్చి బుజ్జగించడం ఆనవాయితీ. అలాగే ఓ పార్టీ ద్వారా పదవి పొందిన నాయకులు ఆ పార్టీ అధికారంలో నుంచి దిగిపోగానే రాజీనామా చేయడం కూడా ఓ అనధికార ఆనవాయితీ. రాష్ట్రంలో అధికారం మారిన తర్వాత కూడా ఇంకా పాత పార్టీ వారు నియమించిన వారే నామినేటెడ్ పదవుల్లో కొనసాగడం అత్యాశే అవుతుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఇదే జరుగుతోంది. టీడీపీ హయాంలో వివిధ నామినేటెడ్ పదవులు అందుకున్నారు. ఆ పార్టీ అధికారం నుంచి దిగిపోయినా తాము మాత్రం ఇంకా ఆ పదవుల్లోనే కొనసాగుతున్నారు. ఆ చూద్దాం, వారు దిగిపోమన్నప్పుడు చూద్దాం అనే రీతిలో వ్యవహరిస్తున్నారు. దీంతో వైసీపీ సర్కారు వారిని పదవి నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు ఇవ్వాల్సి వస్తోంది. ఇందులో భాగంగా సాధారణ పరిపాలన శాఖ ఒక ఉత్తర్వు ఇచ్చింది. గత ప్రభుత్వంలో నామినేటెడ్ పదవుల్లో నియమితులైన వారు తమ పదవులకు రాజీనామా చేయకపోతే తొలగిస్తూ సంబంధిత శాఖలు ఆదేశాలు జారీ చేయాలని సిసోడియా తన ఉత్తర్వుల్లో తెలిపారు. ఇప్పటికే చాలా మంది ఇలా కొనసాగుతున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చిందని, అలాంటి వారిని తక్షణం తొలగిస్తూ చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ఇక అలాంటి వారి జాబితాలో ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య ఒకరు. పాపం, వైసీపీపై రోజా విమర్శలు చేసే ఈయన తన పదవిని వదులుకోవడానికి చాలా బాధపడుతున్నట్లు కనిపిస్తోంది. ఆయన ఇంతవరకు రాజీనామా చేయలేదు. ఆయన ఆర్టీసీ భవన్ కు రాకుండానే ప్రభుత్వ వాహనం, ఇతర సదుపాయాలు వాడుకుంటున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా ప్రభుత్వం మారిన తరువాత కూడా నామినేటెడ్ పోస్టులలో కొనసాగుతున్న వారు ఇప్పటికైనా ఆ పదవులకి రాజీనామా చేస్తారో లేక ఇలాగే చెప్పించుకుని మరి తప్పుకుంటారో చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.